దారుడు ఎన్టీఆర్ నగర్లో ఇటీవలే జరిగిన పవన్ కుమార్ హత్య కేసులో ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది. ఆరవ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఎన్టీఆర్ నగర్ నందు నెల్లూరు పవన్ కుమార్ అనే దొంగను పాతకక్షల కారణంగా కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న అంకయ్య, శ్రావణ్ కుమార్, విష్ణువర్ధన్ అనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపి రిమాండ్ కు పంపడం జరిగిందని, నిందితులను నెల్లూరులోని హరినాథపురంలోని NH-16 లోని నారాయణ కాలేజ్ సెంటర్ వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద హత్య సమయంలో ఉపయోగించిన కత్తి, మోటార్ బైక్ ను మరియు మృతిని వద్ద నుండి దొంగిలించిన సెల్ ఫోన్ స్వాధీనపరచుకోవడమైందని పోలీసులు తెలిపారు. ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద అక్కడికి వెళ్ళి చూసాం. వెళ్ళి చూస్తే ఈ పవన్ కుమార్ వచ్చేసేసి ఇంతకు ముందు దొంగతనాలు అవి చేసి శిక్ష పడింది 3 సంవత్సరాలు. ఇతనికి నవాపేట పోలీస్ స్టేషన్లో డీసీ షీట్ ఉంది. ఇతన్ని నెల్లూరు పవన్ అని చెప్పని కూడా అంటూ ఉంటారు. ఇతను పొడవబడిన గాయంతో హాస్పిటల్కి పోతే అక్కడ చనిపోయాడని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. తర్వాత ఇతను ఎవరికైతే సహజీవనం చేస్తున్నాడో, సరళ అనేటువంటి ఆమె ద్వారా కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఇది జరిగింది కూడా సరళ ఇంటి ముందనే జరిగింది. ఆమె కంప్లైంట్ ప్రకారం ముద్దాయి అంకయ్య ఇంకా ఇద్దరు వచ్చేసేసి మోటార్ సైకిల్లో వచ్చి మేమిద్దరం మా ఇంటి ముందర మాట్లాడుకుంటా ఉంటే ఇదంతా గొడవ పెట్టుకొని కత్తితో పొడిచి చంపడం జరిగిందని చెప్పిన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ అప్పుడు దాంట్లో వీళ్ళకు మోటార్ సైకిల్ పైన రావడం జరిగింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్ దీని ప్రకారము ఈ ముద్దాయిలు తాటి అంకయ్య అలియాస్ వెంకయ్య, తర్వాత వచ్చేసేసి ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో ఆ డిసీజ్డ్ పవన్, వీళ్ళందరూ కూడా దొంగతనాలు చేస్తూ ఉండి ఇంతకుముందు ఎంకయ్య వాళ్ళతో దొంగతనం చేసినప్పుడు కలిసిన డబ్బులు ఇవి పవన్ వాడుకోవడం జరిగి, తర్వాత నేను మళ్ళీ ఈసారి మనం దొంగతనం చేసినప్పుడు ఆ అమౌంట్ మీకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ అమౌంట్ ఇచ్చేదంటే ఇతను దొంగతనాలు సాధించుకుంటున్నాను, నేను సరళతో సహవాసం చేశాను, మా నాన్న అంకయ్య ముందు డిసీజ్డ్ వాళ్ళ నాయన పవన్ వాళ్ళ నాయన చనిపోయింది, దానివల్ల ఇతను ఆమె ఇంట్లో ఎవరు లేకుండా ఉంటే ఈ సరళతో సహవాసం చేస్తూ దొంగతనాలకు తగ్గించుకున్నాడు. కాబట్టి మేము దొంగతనాలు చేసిన మా డబ్బులన్నీ తినేసాం, ఇప్పుడు మళ్ళీ దొంగతనం చేసిన నేను రావడం లేదని దానిపైన వాళ్ళు వాగ్వివాదం చేసుకోవడం